గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయి తుమ్మపూడిలో మహిళ హత్య కేసు ఘటన మరవక ముందే నారా లోకేష్ అనుచరుడు మరో దారుణానికి ఒడిగట్టాడు దుగ్గిరాల మండలం శృంగారపురంలో మహిళా కూలీపై అత్యాచారానికి యత్నించాడు ఇతర జిల్లాల నుంచి కూలి కోసం ముప్పై మంది కూలీలు శృంగారపురం వచ్చారు కూలి పనులు ముగించుకుని రాత్రివేళ గ్రామంలోని గుడిలో పడుకున్నారు ఈ క్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త లోకేష్ అనుచరుడు మల్లెల కిరణ్ మహిళను చెయ్యి పట్టుకుని పొలాల్లోకి బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు అప్రమత్తమైన తోటి కూలీలు కిరణ్ ని పట్టుకోవడానికి ప్రయత్నించారు దీంతో అతడు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే కూలీలు డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేశారు స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు ఆరా తీశారు బాధితురాలి ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడు మల్లెల కిరణ్ ని అరెస్ట్ చేశారు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ చెప్పండి మల్లెల కిరణ్ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది డీటెయిల్స్ ఏంటి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నాయకుల అరాచకాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి ఒక పథకం ప్రకారమే ఈ అరాచకం సృష్టించినట్టుగా తెలుస్తూ ఉంది నిన్న చింతలపూడికి సంబంధించి తుమ్మపూడికి సంబంధించి తుమ్మపూడిలో తిరుపతమ్మ అనే మహిళ హత్య అయింది ఆ కేసులో సతీష్ ఆ సతీష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు సతీష్ సతీష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కూడా గ్రామంలో అయితే సతీష్కు తిరుపతమ్మకు సత్సంబాలు ఉన్నాయి సత్సంబంధ సత్సంబంధాలు ఉన్నాయి తరచూ తిరుపతమ్మ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు అయితే పూర్తిగా తిరుపతమ్మ హత్య కేసులో అతన్ని కూడా హత్య చేయడం జరిగింది హత్య జరిగిన రోజు ఎవరైతే సతీష్ ఉన్నారు సతీష్ ఆమె ఇంటికి వెళ్ళారు కొద్దిసేపు ఆమెతో గడిపారు గడిపొచ్చిన తర్వాత మరొక వ్యక్తి వెళ్ళటం జరిగింది ఇద్దరు కలిసి ఆమెను హత్య చేశారు ఆ కేసులో సతీష్ను అరెస్ట్ చేశారు ఈ సంఘటన జరగకముందే జరిగే దాదాపు ఇరవై నాలుగు గంటలకు ముందే మళ్ళీ ఏదైతే దుగిరాల మండలం శృంగార వరపు శృంగారపురం ఉంది ఆ శృంగారపురంలో కొంతమంది కూలీలు వచ్చారు మొక్కజొన్న పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారు తిరుపతమ్మ దేవాలయంలో వాళ్ళు బస్సు చేస్తూ ఉన్నారు అయితే రాత్రి ఒక్కసారిగా అదే గ్రామానికి చెందిన మల్లెల కిరణ్ ఆ మహిళ కొంత దాదాపు ముప్పై మంది కూలీలు అక్కడే బస్ చేశారు అయితే ఒక మహిళను బలవంతంగా పొలాల్లోకి ఈడ్చి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు ఆ మహిళ పెద్దగా అరవడంతో ఒక్కసారిగా తోటి కూలీలు లేచారు వన్ డబుల్ జీరోకి ఫోన్ చేశారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మహిళ తనను బల బలవంతంగా పొలాల్లోకి లాక్కి వెళ్ళి తన పైన అత్యాచారానికి ప్రయత్నం చేశారు మల్లెల కిరణ్ అని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో మల్లెల కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఒకసారి కనుక ఈ ఘటన చూసుకుంటే దుగిరాల మండలం తుమ్మపూడిలో మహేష్ అనే వ్యక్తి కూడా టీడీపీ నాయకుడే దాంతో దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే శృంగారపురానికి జరిగిందో కిరణ్ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ కార్యకర్త ఈ ఘటన చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడుతున్నారు దాంతోపాటుగా ఏదైతే తుమ్మపూడిలో హత్య చేసి అరెస్ట్ అయ్యాడు అతను అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ ఆ గ్రామంలోకి దాదాపు వంద కారులతో ర్యాలీగా వచ్చారు పరామర్శించడానికి ఆ గ్రామస్తుల పైన దాడి చేయడం జరిగింది గ్రామస్తులంతా ఒకటే చెప్తున్నారు హత్య చేసింది టీడీపీ నాయకుడు సతీష్ సతీష్ను అరెస్ట్ చేశారు పరామర్శించడానికి వచ్చి మాపైనే దాడి చేశారు ఒకవైపు కార్యకర్తలు హత్య చేస్తూ ఉంటే లోకేష్ మాత్రం శివరాజకీయాలు చేయడానికి పరామర్శ పేరుతో దౌర్జన్యానికి దిగుతున్నారంటూ మండిపడుతున్నారు బిందు